చిత్తూరు జిల్లా కుప్పం కేసి ఆసుపత్రిలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ విచ్చేశారు. శ్రీకాంత్ కి హాస్పిటల్ నిర్వాహకులు, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ జ్యోతి ప్రజ్వలన చేసి ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడారు. వైసీపీ హయాంలో కేసీ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ రాకుండా అడ్డుకున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కేసీ ఆసుపత్రికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు వచ్చాయన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకుని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కేసీ హాస్పిటల్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. అంటున్నాడు ఆయన, ఏ విజన్ అయితే మాట్లాడుతాడో ఏ దానికి అంటే ఒక బెంచ్ మార్కింగ్ ఎగ్జాంపుల్ చౌడప్పన్న ఫ్యామిలీ సార్. ఎప్పుడు హ్యూమన్ రిసోర్సెస్, నాలెడ్జ్ ఎకానమీ వీటి మీద మాట్లాడతారు. దానికి 100% ఒక కుటుంబం ఆయన ఉన్నప్పుడు ఎలా ఉంది, ఆయన స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు విని ఆ విధంగా ట్రావెల్ చేసి దాన్ని ఫాలో అయితే ఏ విధంగా ఉంటుంది అనే దానికి మన కళ్ళ ముందున్న కేసీ హాస్పిటల్ అంటే ఒక సక్సెస్ వెనక ఒక ఇన్స్పిరేషన్ అనేది ఎలా ఉంటుంది, ఒక నాయకుడు కన్న కళల్ని నిజం చేసే వ్యక్తులు ఎలా ఉంటారనే దానికి చౌడప్పన్న అండ్ ఫ్యామిలీ ఎగ్జాంపుల్. మీ అందరికీ నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చౌడప్పన్న ఎంత డ్రీమ్ చేసినా పిల్లలు దాన్ని డ్రైవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన పిల్లలు మన మాట ఇప్పుడే చాలామంది ఎంతమంది వింటారు, ఎంతమంది మనం చెప్పినట్టు ఫాలో అవుతారు. కానీ చక్కగా వాళ్ళ నాన్నని మాట విని చక్కగా చదువుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్న మీద ఏ విధంగా నమ్మకం పెట్టుకొని అన్ని రకాలుగా ఆయన్ని అభినందిస్తూ ముందుకు తీసుకొచ్చారో అదే డ్రైవ్ చేసుకుంటూ ఈరోజు ఈ లెవెల్కి అంటే ఒక తండ్రి ఒక స్థానానికి రావటం వరకు చాలా కష్టపడి ఉంటాడు. అందరూ వాళ్ళ నాన్న ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చాడ్రా అని చెప్పి అనేసి అంటారు. కానీ ఆ స్థానాన్ని తండ్రి ఇచ్చిన స్థానాన్ని నిలబెట్టడం ఇంకా కష్టం, నిలబెట్టడం కష్టం. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మా ఫాదర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు 2001లో. తర్వాత నేను బాధ్యతలు తీసుకున్నాక రావయ్య గారు బాగా సక్సెస్ చేసి రావయ్య గారికి ఎంత కష్టము, ఎంత ప్రెజర్, ఎంత టెన్షన్ ఉంటుందో ప్రాక్టికల్గా నేను అనుభవించినవాడిని. ప్రతిదానికి కంపారిజన్ వచ్చేస్తుంది, రామయ్య సార్ అయితే అట్లా, రామయ్య సార్ ఇట్లా అట్లా అని చెప్పి అనేసి అని. సో మనం ఆ నిలబెట్టడం అనేది చాలా కష్టం, ఇంపార్టెంట్. సో దాన్ని నిలబెట్టిన పిల్లల్ని చౌడప్ప అన్న కన్నా నేను వాళ్ళని ఇంకా ఎక్కువ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, మంజు, బాలాజీ అండ్ అదర్ డాటర్స్. సో ఈరోజు 30 సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అంటే ఈ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి కాకుండా ఇంకెవరికన్నా ఓటు వేస్తున్నారంటే ఎందుకు వేస్తున్నారా అని నాకు చాలా ఆశ్చర్యంగా వస్తుంది. ఇప్పుడు ఈ రోజుకి కూడా పిఎస్ మెడికల్ కాలేజీ అంటే మీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విలువ తెలియట్లేదు అనేది నా ఫీలింగ్ అండ్ మీకంటే ఐ మీన్ ఇక్కడ కుప్పంలో ఉండే అదర్ పీపుల్కి. మాది సెకండ్ బిగ్గెస్ట్ రెవెన్యూ డివిజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. మాది కందుకూరు పెద్ద రెవెన్యూ సబ్ కలెక్టర్ స్టేటస్, బ్రిటిషర్స్ టైమ్స్ నుంచి మాకు కలెక్టర్ సబ్ కలెక్టర్ స్టేటస్ అది. అటువంటి దాంట్లో మాకు మెడికల్ ఫెసిలిటీ ఈ రోజుకి లేదు. మాకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అంటే మేము నెల్లూరు, చెన్నై లేకపోతే హైదరాబాద్ పరిగెత్తాలి. ఒంగోలులో కొంత బెటర్ కొంతవరకు. అట్లాంటిది 23 సంవత్సరాల పిఎస్ మెడికల్ కాలేజ్ 25 ఇయర్స్, 25 సంవత్సరాల క్రితం ఈ మారుమూల ప్రాంతానికి అసలు మెడికల్ కాలేజ్ ఎందుకు పెట్టాలి? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేకుండా ఎమ్మెల్యేగా లేకుండా ఉంటే ఎవరన్నా పెడతారా వచ్చి? అంటే మెడికల్ కాలేజీ ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఇట్లాంటి ఎంతో మందికి ఒక వైద్య విద్యని అభ్యసించాలి అనేటటువంటి ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి అనేది ఆ మెడికల్ కాలేజ్ ద్వారా వచ్చిందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఏ గ్రామానికి డాక్టర్ సార్, మా అమ్మాయి డాక్టర్ సార్, ఎన్ని కుటుంబాల్లో చెప్పారు. మా దగ్గర అన్ని ఉండవు, మా దగ్గర ఇంజనీరింగ్ చెప్తారు ఎక్కువ, డాక్టర్ అంటే ఎక్కడో ఒక చోట వెతికి వెతికి చెప్తారు డాక్టర్ చదువుతుంది, అది మెరిట్లో వచ్చి లేకపోతే ఎవరన్నా లేకపోతే డొనేషన్ కట్టి చదివే వాళ్ళు తప్పిస్తే. బట్ ఇక్కడ ఎందుకు ఇంతమంది కుటుంబాల్లో ఆ స్ఫూర్తి, ఆ ఆలోచన తల్లిదండ్రులకి ఎందుకు వచ్చిందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇంతమంది డాక్టర్స్, ఇంత మెడికల్ ఫెసిలిటీ, ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం కానీ ఇక్కడ కుప్పం లాంటి ప్రాంతంలో ఉంది అంటే 100%. సో ఆయన విజన్గా ఏది చేసుకుంటూ వచ్చినా దాన్ని కరెక్ట్గా మనం 50% ఫాలో అయినా కూడా మన జీవితాలు ఎక్కడ ఉంటాయి, మన ప్రాంతం కూడా ఎక్కడ ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పనేసి అని ఈ హాస్పిటల్ రిలేటెడ్గా పర్మిషన్స్ విషయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఏం చేశారు అన్నీ కూడా నాకు తెలుసు.
అన్ని తట్టుకొని కూడా నిలబడి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరి అండదండలతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం మంచిగా గెలిపించుకున్నాం, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకున్నాం. అలాగే ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి 100% ప్రభుత్వ పరంగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా చేయడానికి ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులు అందరం మీకు అండగా ఉంటామని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇట్లా ఇటువంటి కుటుంబాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది మరింత జీవితంలో ఎదిగేదానికి ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి అయ్యి మొట్టమొదటిసారి కుప్పం వచ్చే ముందే, అంటే కుప్పం రివ్యూ చేసి ఇక్కడికి బయలుదేరారు. ఆల్రెడీ వచ్చే ముందే 6 జీవోలు రిలీజ్ చేశారు. మళ్ళీ వచ్చిన తర్వాత అధికారులతో రివ్యూ పెట్టి అన్నిటికీ ఎస్టిమేషన్స్ అన్ని, ఏది నాకు ఒక్కటి కూడా పెండింగ్ ఉండకూడదు, టైం లైన్స్ పెట్టి 7వ తారీఖు కల్లా మొత్తం టోటల్ డేటా సబ్మిట్ చేయమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ గారు మళ్ళీ డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టుకొని ఆ రిలేటెడ్గా అన్ని ఏంటి అనేది తీసుకొని ఇచ్చేస్తున్నారు. నేషనల్ హైవేస్ దగ్గర నుంచి మనం మాట్లాడుకున్న ఏదైతే ప్రతి ఒక్కటి స్కీమ్స్ మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల దగ్గర నుంచి అన్నిటికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. సీఎంఓ నుంచి మానిటర్ కూడా చేస్తున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు. ఈసారి మాత్రం పనులు అంటే అంతకుముందు జరగలేదని కాదు, ఈసారి ఇంకా ఈ 5 ఇయర్స్లోనే మనం ఒక మోడల్ టౌన్ మున్సిపాలిటీని ఒక మోడల్ టౌన్ కింద చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఆయన. 100 కోట్లు అని చెప్పాను నేను ఎలక్షన్ టైంలో, 100 కాదు 200 కోట్లు అయినా కూడా పర్లేదు. కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పనేసి దానికి సంబంధించిన డిపిఆర్ ప్రిపేర్ చేయమని దానికి ఒక ఏజెన్సీకి ఎవరికైనా ఏజెన్సీకి ఇచ్చి కంప్లీట్ ఒక మోడల్ టౌన్ కింద కావాల్సిన డిపిఆర్ని కూడా ప్రిపేర్ చేయమని చెప్పనేసి కలెక్టర్ గారికి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 100% ఒక పాజిటివ్ మోడ్లో ఈరోజు మనం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ యాక్టివిటీలో వెళ్తున్నారు కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీనే కాదు కుప్పం ప్రజలు కూడా ఒక ప్రభుత్వానికి సహకరిస్తూ ఒక పాజిటివ్ మోడ్లో మనం ముందుకు తీసుకెళ్దాం. 100% అన్ని విధాలుగా గత 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో దానికి మించిన అభివృద్ధి అన్ని రంగాల్లో 8 సంవత్సరాల్లో చేసేదానికి మనం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ ఇటువంటి ఎంటర్ప్రినర్స్ ఇంకా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి కుప్పంలో ఒక 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వచ్చే ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చౌడప్పన్న కుటుంబ సభ్యులు గారికి వేదిక మీద పెద్దలకు ఇచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మేము మా పిల్లలు చెప్పారు మా ఇరువేల్పు దేవుడు తిమ్మురాసమైన సెకండ్ ఇరువేల్పు దేవుడు చంద్రబాబు నాయుడు చెప్పి చెప్పడం జరిగింది. నిజమైన మాట, నేను మా పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళ మెరిట్ల సీట్ వస్తే కూడా మాకేదో చంద్రబాబు నాయుడుకి ఇచ్చినట్లుగా మా మిత్రులు రాజకుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. జాకీర్ గారు డైరెక్టర్ గారికి వారికి కూడా ధన్యవాదాలు. ఎంతోమంది 5 మండలు అప్పుడు 5-6 మండలాలు రికార్డ్ వచ్చింది. అప్పుడు గెస్ట్ హౌస్లో అందరూ అడిగారు పార్టీ అధ్యక్షులు కావాలని, చాలామంది పోటీ పెట్టారు. ఆయన ఒకే మాట చెప్పాడు, మీరెవరు నాకు తెలుసు ఎవరిని పెట్టాలని, నువ్వు చౌడప్ప గారు మీరు చేయలేదని చెప్పారు, లేదు నువ్వు ఉండాలని. సరే ఒప్పుకున్నాను. అవతల చంద్రబాబు మా నాయన ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చి మా పొలం ఇక్కడ వరి కొట్టి కుప్పలు వేశాడు. ఆ కుప్పల్లో చంద్రబాబు నడుచుకుంటూ పోయి పెద్దయినా నమస్కారం అంటే నమస్కారం స్వామి అన్నాడు. మీరు మంచి నేముంది, మీ సేవలు కూడా అవసరం, కావున తప్పకుండా మీ అబ్బాయిని మాకు కూడా పంపించేయండి నేను చూసుకోండి చెప్పడం జరిగింది. ఎన్నో సందర్భాలు సార్ కూడా చెప్పాను, కానీ ఆ రోజు నాకు దశ మారింది. అనుకున్నారు వ్యాపారం చేసే ఎందుకో ముందుకు పోయినట్టును, నాకు బొంబాయిలో న్యూ బొంబాయి వాసీలో కూడా అంగులు శాంక్షన్ అయింది, అది కోర్టులతో సంబంధం ఆ రోజుల్లో అవన్నీ కూడా వదులుకొని చంద్రబాబు నమ్మాను, పార్టీని నమ్మాను, ప్రజాసేవకి అంకితమయ్యి రిమార్క్ లేకుండా నేను సేవలు అందించాను. కానీ ఈరోజు భగవంతుడు మా నాయన మంచి కళాకారుడు, ఎక్కడ పోయినా టెంకాయలు ముందు నాటకం అంటే జనాలు కాసుకొని ఉండేవాళ్ళు.
అదే కాకుండా వ్యాపారంలో ఎన్నదైన కీర్తి ప్రశ్న చెప్పారు. మా నాయన పేరు టెంకాయలు మునిసామన్నారు. ఇలాంటి వ్యాపారస్తులన్నీ వదులుకొని చంద్రబాబు సేవ చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను. అప్పట్లో ఈ పెద్దలందరితో కలిసిన దాని వల్ల నాకు ఎక్కువ తెలివితేటలు వచ్చింది, ఐడియాస్ వచ్చింది, ఈ పిల్లలంతా చదివించాలని చెప్పి. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.